Our daily bread. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్ కీర్తనలు 68వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణ అయ్యున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంత గొప్ప మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడంట. ఎవ్రీ డే చూసారా, మనం అడుగుతాం దేవా నా భారమును తీసేయండి. కానీ దేవుడు అంటే ప్రతిరోజు మన భారమును మోయడానికి సిద్ధముగా ఉన్నాడంట. హల్లెలూయా. దట్స్ వై అందుకే అంటే మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తున్నామో మనం గొప్ప విశ్వాసాన్ని చూపెట్టే ప్రయత్నము చేయాలి. హల్లెలూయా. గొప్ప నమ్మకాన్ని ఆయన సన్నిధిలో కనపరచే ప్రయత్నము చేస్తూ ఎదగాలి. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఉన్నాము కనుక ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకు, ఎన్నో పనులు, ఎంతో బిజీ. హల్లెలూయా. కానీ అయినప్పటికీ నీ మనస్సు కొట్టుకుంటూ ఉంటుందంట, దేవా 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 నాకు అద్భుతం చేయవా, నాకు సహాయము చేయవా. చూడండి, మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తుంటామో పొద్దున్న నుంచి వారియే ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. 4 గంటలకు కలుస్తాను, పొద్దున్న లేచినప్పటి నుంచి 4 ఎప్పుడైద్దా అని మన మనస్సు కొట్టుకుంటూ ఉంటుంది. అంటే వి నీడ్ టు వెయిట్. అంతే గొప్పగా నీవు పొందుకునే అద్భుతము కొరకు, నీకు వచ్చే ఉద్యోగం కొరకు, నీకు కావలసిన జీతము కొరకు, నీకు తెరవలసిన మార్గము కొరకు మరి నువ్వు ఎంత ఖచ్చితముగా ఎదురు చూడాలి, నువ్వు ఎంత ఖచ్చితముగా దాని కొరకు వేచి ఉండాలి. వాక్యం అంటున్నది అనుదినము ఆయన మన భారమును భరిస్తున్నాడు. ఎవ్రీ డే. హల్లెలూయా. ప్రతిరోజు ప్రతిరోజు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతిరోజు ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రతిరోజు ఆయన మనల్ని ఆశీర్వాదాలతో తృప్తిపరచాలనుకుంటున్నాడు. కానీ ఎప్పుడో ఆదివారము లేదా ఎప్పుడో సమయం దొరికినప్పుడు దేవుని అడగడము లేదా దేవుని సన్నిధికి వెళ్ళడము కాదండి. నువ్వు ప్రతిరోజు ఉదయమున లేదా నీకు ఎప్పుడు సమయం దొరికినా ఆయన సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. మోకరించు, నీల్ డౌన్, వాక్యం తెరువు, బైబిల్ చదువు, రోజు ఒక అధ్యాయము, 2 అధ్యాయములు, 3 అధ్యాయములు చదువు. అప్పుడు నీ లోపల నుంచి ఆ ఆశ బయలుదేరుతుంది. అప్పుడు ఆ విశ్వాసం అనేది మన లోపల నుంచి బయలుదేరుతుంది. ఆ దప్పిక, ఆ పట్టుదలను మనలో నుంచి బయలుదేరుతాడు. అప్పుడు మనము కుడికి ఎడమకు తొలగిపోము. కాన్స్టాంట్ అంటే స్థిరముగా నిలుచునే కృపను దేవుడిస్తాడు. అప్పుడు అంట మనము ఆయన యుద్ధ అద్భుతాలను, సూచకులను ఎన్నైనా ప్రతిరోజు పొందుకోగలుగుతాం. ఎవ్రీ డే గాడ్ వాంట్స్ టు గివ్ us గ్రేస్. ప్రతిరోజు ఆయన కృప ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే వాక్యం సెలసింది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా మీరు నా యందుకు రండి, నేను ప్రతిరోజు నీ గురించి ఆలోచిస్తున్నాను. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు క్షేమముగా ఉంటావా, ఎప్పుడు నెమ్మదిగా పడుకుంటావా, ఎప్పుడు నీకు క్షేమం ఇవ్వాలా, ఎప్పుడు నీకు మంచి అభివృద్ధిని ఇవ్వాలా, ఆశీర్వాదం ఇవ్వాలని నేను నీ గురించి తపన పడుతున్నాను. హల్లెలూయా. ఈరోజు అంటే మనము మనస్సుకు తెచ్చుకోవాలి, దేవా ఈరోజు నీ సన్నిధిలో నేను గడిపిస్తున్నాను, ఈరోజు ప్రత్యేకముగా నీ సన్నిధిలో నేను గడపాలనుకుంటున్నాను, ప్రభువా నా వైపు చూడు, నా కుటుంబం వైపు చూడు, ఈ కాడి విరిగిపోలా, నాకు ఆశ్చర్యకరమైన ద్వారములు తెరబడలా, ఈ లోకమంతా తెలుసుకునేలా నాకు గొప్ప మార్గములు తెరువు, ఈ సమస్యల నుంచి నేను బయటపడేలా నా భారం అంతటిని నీ పైన వేస్తున్నాను, ఈ భారం నాది కాదు ఇంకా నా పక్షముగా నువ్వు యుద్ధము చేయి ప్రభువా. కాన్ఫిడెంట్ ప్రేయర్, ఖచ్చితమైన ప్రార్థన, కాన్ఫిడెంట్ ప్రేయర్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ఆలోచిస్తున్నాడు మన గురించే. మనం ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు దేవా లేదండి, ఎవ్రీ డే మెడిటేట్. అందుకే ప్రతిరోజు ఆయన సన్నిధిలో ధ్యానించు, ప్రతిరోజు ఆయన సన్నిధిలో అడుగు, ప్రతిరోజు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయు, మరచిపోకుండా. నువ్వు అప్పుడు చూస్తావు ఎన్నో కార్యములు ఆటోమేటిక్గా అవి త్వరబడ్డం చూస్తావు, ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధి చదువుతావు, ఆటోమేటిక్గా నీకు చెప్పనక్కర్లే ఇంకా, నువ్వు ఆటోమేటిక్గా దేవుడే నీ ఎదుట కన్నిటినీ అప్పిస్తాడు. అలా మనం పిల్లలకు కూడా, కుటుంబంలో కూడా అలాంటి అలవాటు మనం చేయాలి. అప్పుడు వారు కూడా తగిన రీతిగా, తగిన విశ్వాసంలో దే కెన్ గ్రో ఇన్ సచ్ ఎ ఫెయిత్. అటువంటి విశ్వాసంలో వాళ్ళు ఎదగలుగుతారు. వారు చేసే ప్రార్థన కూడా ఎంతో బలముగా ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కమ్ ఆన్ ప్రే. ఈరోజు మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నా భారం దేవుడు భరిస్తున్నాడు, నా హృదయంలో నిండా ఉన్న ప్రతి భారానికి దేవుడు సమాధానం చేయబోతున్నాడు, నా ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం చెప్పబోతున్నాడు. ఈరోజు ఈ కలవరం, ఈ శ్రమ
దేవుడు చేతిలో పెడుతున్నాడు. హల్లెలూయా. ఈ నష్టం, ఈ కష్టం, ఈ భారము, ఈ లేమి దేవా నీ చేతుల్లో పెడుతున్నాడు. ఎందుకంటే నువ్వు అన్నావు నా భారాన్ని మోసినవని, కాబట్టి ఇది నీ చేతుల్లో పెడుతున్నాడు. నాకు ఇక మీదట, హల్లెలూయా, ఫ్రమ్ నౌ ఇక మీదట నాకు అద్భుతాలు చేయి ప్రభా, ఇక మీదట నాకు సూచక్రియలు చేయి ప్రభా, ఇక మీదట నాకు మహత్కార్యములు. నా కళ్ళు అర్థం చేసుకోవాలి, నా చెవి అర్థం చేసుకోవాలి, నా మనస్సు అర్థం చేసుకోవాలి. కృంగిపోయి మూల కూర్చోవద్దు ఇంక నేను, నాకు ధైర్యం ఇవ్వు. నేను అలా నిలబడాలనుకుంటున్నాను, అలా ఆశీర్వదించబడాలనుకుంటున్నాను. బ్లెస్ మీ లార్డ్, హల్లెలూయా. యూనిట్ ప్రే లైక్ దిస్. ఈరోజు ఎటువంటి ప్రార్థన చేయి? హల్లెలూయా. కమ్ ఆన్ ప్రే విత్ మీ. పరిశుద్ధ సజీవుడ సర్వశక్తిమంతుడ, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి. అవును ప్రభా, ఈరోజు మా భారమంతటిని మీ పైన వేస్తున్నాం, ప్రతి చింతను మీ పైన వేస్తున్నాం. మేము మీ అందు ఆనందిస్తున్నాం ప్రభా. మీ కృప చూపమని, మీ కనికరము చూపమని, మీ దయను చూపమని, ప్రతి ఒక్కరిని వారి కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని, క్షేమమునిమ్మని, ప్రతి కార్యలో నుంచి విడిపించి ఆశ్చర్యములు సూచక్రియలను వారి కుటుంబంలో వారి జీవితంలో చేసి వారికి నెమ్మదిని క్షేమము దయచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.